ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సెవెంటీన్ నుండి ఇంకా రిపోర్ట్స్ రాలేదు అన్న, సెవెంటీన్ నుండి ఇంకా రావాలి. 119 - 17, 102. నో, ఐ అండర్స్టూడ్ యూ సార్. 102 కాన్స్టిట్యుయెన్సీస్ హ్యావ్ రిపోర్టెడ్ that breakup. I don't have, but 17 have not reported, 102 have reported. We will give constituency wise details, name and party, to you as an annexer today, and by now it may be ready also. Wo bechare bada mehnat se type kare, thoda time de dijiye, let there be no mistakes in that. Yes, one time kaadu, now full time this sir chep. I remember. అంటే మీరు కొంచెం చదవచ్చు, బట్ 3184 ఫిగర్ నాకు గుర్తుంది, ఇప్పుడే చదివాను కదా. 3154 పర్సన్స్ అరెస్టెడ్. ఇది కాదు, ఆయన కేసెస్ గురించి చెప్తాను. ఫుల్ గా నేను అంటే యాక్చువల్ గా కంటెన్షన్ ఏముంది చూడలేదు. ఎస్, ఐ మీన్ ఎనీ పార్టీ హూస్ కంటెస్టింగ్ ఇస్ అ పార్టీ విచ్ ఇస్ ఐ మీన్ క్యాండిడేట్ హూ ఇస్ కంటెస్టింగ్ ద రూల్స్ దట్ అప్లై టు ఎన్ ఇండివిజువల్ క్యాండిడేట్ రూల్ అప్లై టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ఎవ్రీబడి. యాజ్ ఫార్ యాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఇస్ కన్సర్న్, దే ఆర్ అ కంటెస్టింగ్ క్యాండిడేట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వైలేషన్ ఉందా లేదా చూడాలి. ప్రూఫ్ సబ్మిటెడ్ ఇస్ సఫిషియంట్ ఆర్ నాట్, కరెక్ట్ ఆర్ నాట్, మేము ఎగ్జామిన్ చేస్తాం. 68 అబ్జర్వర్స్, దే విల్ బి కమింగ్ టు అస్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్. జనరల్ అబ్జర్వర్స్, వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. 53 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, సండే నాడు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నుండి వస్తారు. అవునండి. May I complete this answer, sir? And 10 police observers. Like I said, and this matter has been discussed many times before at various levels with political parties and with the press and internally within the commission also, we carried out two major exercises for purification of electoral rolls. One was the National Electoral Registration Purification Program that was done in 2015. Initially that was taken up, bogus voters means non-existent voters, those who are dead, who have shifted, whose doors are found locked, were identified initially on the basis of the Aadhaar card, and then a door-to-door verification was carried out. At that time also we carried out any time an addition is taken up, a Form 6 application is received, a verification is carried out after issuing notices, and after that, following due process, the BLO who is conducting the investigation writes remarks. Then the ERO examines it, subject to his satisfaction, the voter is registered. Similarly, in the case of deletion, we receive a Form 7. If it is a dead voter, then from the relatives of the dead voter. In case it is a shifted voter, from the neighbors. In case it is a duplicate voter, demographically similar voter, from the person himself. Yes, I have another vote in Tarnaka, but I'm not living there anymore. సో ఇలాంటి అప్లికేషన్స్ తీసుకొని ఫామ్ 7లో మళ్ళా అదే ప్రొసీజర్ ఉంటుంది. 7 డే నోటీస్ ఇస్తాము, ఫీల్డ్ వెరిఫికేషన్. ఆ 7 డే మధ్యలో ఆయన మళ్ళీ అపియర్ అయితే ఇట్ విల్ ఆటోమేటిక్లీ సీజ్, ఇట్ విల్ ల్యాప్స్. సో ఈ ఒక క్వాసీ జుడిషియల్ లీగల్ ప్రాసెస్ ఉంటుంది. బాగండి. సో ఇట్లా జనరల్గా ఈ ప్రొసీజర్ ఫాలో చేస్తూ ఆధార్ బేసిస్ తీసుకొని నిర్పాప్లో చేసాము. తర్వాత అర్బన్ రోల్ ప్యూరిఫికేషన్కి ఒక ఐఆర్ఈఆర్ ఎక్సర్సైజ్ 2017లో జరిగింది. తర్వాత డీలిమిటేషన్ వల్ల
చాలా మంది కొంతమంది ఓటర్స్ భద్రాచలం పెన్పాకాశ్వరరావు పేట నుండి ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఈ మూడు కారణాల వలన, ప్యూరిఫికేషన్ ఎక్సర్సైజెస్ వలన మన దగ్గర సమ్ రిడక్షన్ ఆఫ్ ఓటర్స్ వాజ్ దిస్ థింగ్. అప్పుడు 2014 ఎలక్షన్స్ లో ఇంచుమించు 2.83 crore ఓటర్స్ ఉన్నారు. 1 January 2018 కి లిస్ట్ పబ్లిష్ చేశాము, దాంట్లో 2.53 crore ఓటర్స్ వచ్చారు. 30 lakh రిడక్షన్ బికాస్ ఆఫ్ వేరియస్ ఎక్సర్సైజెస్ వాజ్ క్యారీడ్ అవుట్. మళ్ళా ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెట్టాము. ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి జూన్, జూలై, ఆగస్ట్ నెలలో చేసి మేము ఒక డ్రాఫ్ట్ పబ్లిష్ చేసాము 1 September 2018కి. దాంట్లో 2.61, అంటే 8 lakhs పెరిగింది. మళ్ళా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చాలా సీరియస్గా, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, అందరికీ ఎన్రోల్ చేయాలి కాబట్టి ఫ్రమ్ 10th to 25th వీ డిడ్ ఏ స్పెషల్ రివిజన్ ఇన్ విచ్ వీ ఇన్వైటెడ్ ఓటర్స్ టు ఎన్రోల్ అగైన్. దాంట్లో ఇంచుమించు 12 lakh పెరిగింది, 2.61 నుండి 2.73 అయింది. ఇంకా ఈ మధ్యలో కంటిన్యూ అప్డేషన్ వలన 2.76 crores మన దగ్గర ఓటర్స్ ఉన్నారు. ఓవరాల్గా 14 నుండి ఇప్పటికి చూస్తే వీ హ్యావ్ అ రిడక్షన్ ఫ్రమ్ 2.83 to 2.76. ఐ డోంట్ వాంట్ దిస్ టు బి మిస్రిప్రజెంటెడ్ బికాస్ ఇట్స్ అ సెన్సిటివ్ థింగ్. ఇఫ్ యూ రాంగ్లీ రైటెడ్, నేను 2-3 times ఈ ప్రాసెస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ స్టాచ్యూటరీ ప్రాసెస్. నేమ్స్ వేర్ నాట్ డిలీటెడ్ ర్యాండమ్లీ. ఈవెన్ ఇఫ్ నేమ్స్ వేర్ మిస్టేకెన్లీ డిలీటెడ్, ఒక వారం రోజు నోటీస్ ఇచ్చాము, అప్పుడు యూ వర్ ఇన్ దుబాయ్, యూ కేమ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 1 year, యూ స్టిల్ హ్యాడ్ 4 more ఎన్రోల్మెంట్ ప్రొసీజర్స్, 2016, 2017, 2018 January and 2018 now. సో పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్ అండ్ వాట్ రిమైన్స్ నౌ ఈజ్ అ జెన్యున్ రిడక్షన్. ఈ రిడక్షన్ వలన అవర్ ఎలక్టరల్ పాపులేషన్ రేషియో, ఎలెక్టర్ కి పాపులేషన్ కి రేషియో మచ్ బెటర్ ఉంది. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చూస్తే కూడా ఇట్ ఈస్ మచ్ బెటర్. ఎస్ జరిగింది, ఫస్ట్ ఇన్ ఈవీఎం రాండమైజేషన్. ఇది ఏంటి అయిపోయినా 112 కంటిన్యూస్, ఇది T20 స్కోర్ లాగా చెప్తున్నారు. 112 కి 43, ఇంకా 7 లో అంటే ఎన్ని వస్తాయి, లాస్ట్ ఓవర్ నిన్న ఆ విధంగా జరుగుతున్నది. నో నో, మీరు దయచేసి అంటే డోంట్ లైక్ ట్రబుల్ ఎనీ మోర్, ఐ హ్యావ్ టు గెట్ సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఆల్సో. వీ హ్యావ్ ఇష్యూడ్ నోటీసెస్ టు దెమ్. ఐ డోంట్ నంబర్స్ తెలియదు. 2-3 కంప్లైంట్స్, సీరియస్ కంప్లైంట్స్ వేర్ దేర్, వీ హ్యావ్ కాల్డ్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ రోజుకి ట్రైనింగ్ ఇస్తున్నాం. లేలే అట్లా కాదు, బ్రాడ్గా అంటే నేను కొంచెం మీడియాలో చూశాను, ఐ థింక్ సుధాకర్ సార్ ఆపనే లిక్ దియా దట్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఫెయిల్. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ట్రైనింగ్ ఈజ్ మచ్ మోర్ రిగరస్. ఇట్ ఈజ్ ఎన్ ఓపెన్ బుక్ టెస్ట్, యూఆర్ సపోజ్ టు నో వేర్ టు రెఫర్. ఈ జనరల్గా ఇప్పుడు జనరల్గా ఈ ఎలక్షన్ టైంలో యు ఆర్ నాట్ సపోజ్ టు మెమరైజ్, సాధ్యం కాదు. అంటే దాదాపు 2000 pages ఇంచుమించు, నేను కూడా మెటీరియల్ చూశాను, 2000-2200 pages ఉంటాయండి, మెమరైజ్ సాధ్యం కాదు. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు.